हाई फ्रेंड्स, वेलकम टू दिव्या स्माइली व्लॉग्स। ఈ రోజు మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే మలేషియాలోని సంత మార్కెట్. జనరల్గా మన సైడ్ ఎలా అయితే సంత జరుగుతుందో మలేషియాలో కూడా అలాగే సంత జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డే కండక్ట్ చేస్తారనమాట. మేమున్న ప్లేస్లో ఇక్కడ ఎవ్రీ థర్స్డే సంత అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీకు చూపిద్దామని చెప్పి వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో మీకోసం ఈ వీడియో అన్నది చూడండి. ఇక్కడ మొత్తం అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. షూ దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో నేను ఎవ్రీ థర్స్డే కూడా ఇక్కడే వచ్చి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంట్లోకి ఏమైనా కావాల్సినవి కూడా నేను ఇక్కడే తీసుకుంటాను. ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం స్టోర్లో కాకుండా ఇక్కడ తీసుకునే దానికన్నా అక్కడికన్నా ఇక్కడ మనకి ఫ్రెష్నెస్ కానీ అలాగే క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి. అక్కడ మీద మనకి ఇక్కడ ఒక 10 రూపీస్ ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది, అంత బాగుంటాయండి. ఎందుకంటే నేను అక్కడికి ఇక్కడికి చూశాను కాబట్టి చెప్తున్నాను, అంటే నా ఒపీనియన్లో నేను చెప్తున్నాను. సో ఇక్కడ చాలా బాగుంటాయి చూడండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నాకు ఇందులో కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ కూడా తెలియదు అన్నమాట. లైక్ నేను రెగ్యులర్గా తీసుకునేది అయితే ప్రొమోగ్రనేట్, పపాయ, వాటర్ మెలన్, బనానా ఇవి నేను తీసుకుంటాను. ఇవి కాకుండా ఇంకా ఏవో కొత్త కొత్త ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో అలాగే మనకు వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అంతేనండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్రూట్స్ ప్రైస్ కొంచెం ఎక్కువ, ఎందుకంటే మనకి అక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి కొంచెం ప్రైస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి సేమ్ మన ఇండియాలో ఉన్న ప్రతి వెజిటేబుల్ ఇక్కడ దొరుకుతుందండి. ఒక్కసారి మీరు కూడా చూడండి. దీని తర్వాత మనకి తర్వాత వెజిటేబుల్స్ అనమాట. సో ఇక్కడ మనకి ప్రతి వెజిటేబుల్ ఉంటుంది, అది ఉండదని మాత్రం ఏముండదు, ప్రతిదీ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, జనరల్గా మనకి అక్కడ ఇండియాలో కొత్తిమీర కట్ట 30 రూపీస్ ఎంతో ఉంటుంది కదండి, ఇక్కడ ఒక్క చిన్న 4 లీవ్స్ వచ్చేసి 18 రూపీస్ అండి. ఇక్కడ కొత్తిమీర చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది. సో చాలా చూసి కొనుక్కోవాలి కొత్తిమీర. కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానివ్వండి. ఇంకా పుదీనా కొంచెం బెటర్, కానీ కొత్తిమీర అయితే చాలా ఎక్కువ కాస్ట్ అండి. సో మీకైతే ఒకసారి చూపిస్తాను మొత్తం మార్కెట్ అంతా, ఒక్కసారి ఒక లుక్ వేద్దాం పదండి. ఇక్కడ ఏంటంటే కార్నర్స్ గ్రోసరీ అదే ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ రిలేటెడ్ కానీ మ్యాట్స్ ఇవి కార్నర్స్లో ఉంటాయి. మిగతా మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవే ఉంటాయి అన్నమాట. సో చూడండి మీరు, ఇది కార్నర్ స్టార్టింగ్ రోడ్ స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ నాప్కిన్స్, సిరప్స్, నాప్కిన్ బాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి తక్కువ ప్రైస్లో. వచ్చేసరికి మనకి మ్యాట్స్ కానీ అలాగే మన ఇండియాలో ఎలా అయితే లైక్ ఎండి చేపలు, ఎండ్రోయలు ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి. మొత్తం ఒక చిన్న ప్లేస్లో మొత్తం అవే అండి. ఇదిగోండి, ఇది ఎక్కితే మొత్తం ఇంక అదే ఎండి చేపలు, ఎండ్రోయలు, పచ్చిరోయలు. మళ్ళీ దీని తర్వాత నుంచి మళ్ళీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. సో ఇదంతా కూడా మెయిన్ మార్కెట్ అన్నమాట. అండ్ దీంతోపాటు ఇంకొక చిన్న మార్కెట్ కూడా ఉందండి, అది మనకి ఏంటంటే ఫుడ్ మార్కెట్. లైక్ బజ్జీలు, చికెన్ పకోడీలు అదంతా కూడా ఇంకొక ఏరియాలో ఉంది. సో మీకు ఫస్ట్ ఇది చూద్దామని చెప్పి మొత్తం రికార్డింగ్ చేస్తున్నాను. సో ఇంకొక పార్ట్ కూడా ఉంది, సో మిస్ కాకుండా చూడండి.
చూసారా ఎంత మంది వచ్చారో ఇక్కడ చాలా మంది వస్తారండి. చాలా మంది వచ్చి కావాల్సినవి తీసుకుంటారు. ఇక్కడ అందరూ కూడా ట్రాలీ బ్యాగ్స్ తీసుకుంటారండి. వెజిటేబుల్స్ కావాల్సిన, ఈ గ్రోసరీస్ కావాల్సిన దానికి సెపరేట్గా ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి. సో ఆ ట్రాలీ బ్యాగ్స్లోనే కొన్నవి అన్నీ కూడా క్యారీ చేస్తారు. సో ఇదేనండి ఫుడ్ కోర్ట్. స్టార్టింగ్ మనకు వచ్చేసి నైట్ వేర్స్ అవి ఉంటాయి. నైట్ వేర్స్ తర్వాత నుంచి ఇంకంతా కూడా మనకి ఫుడ్ రిలేటెడ్ అన్నమాట. ఇక్కడ నాది రెగ్యులర్గా నేను ఒక డ్రింక్ చేస్తాను, షుగర్ కేన్ జ్యూస్. అది మాత్రం నేను ఎవ్రీ థర్స్డే వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మిస్ కాకుండా షుగర్ కేన్ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా తాగుతానండి. చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచేనండి మనకి ఫుడ్ కోర్ట్ స్టార్ట్. చూస్తున్నారు కదా, అంటే అంతమంది ఉన్నారు కాబట్టి మరీ లోపలికంటే వెళ్ళి క్యాప్చర్ చేయలేదండి. సో ఇప్పుడు దీని తర్వాత వచ్చేది షుగర్ కేన్ స్పాట్. సో ఇక్కడ మాత్రం నేను అస్సలు మిస్ కాకుండా ఎవ్రీ థర్స్డే షుగర్ కేన్ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా డ్రింక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి చిన్న అంటే తక్కువ ప్రైస్కి వెజిటేబుల్స్ అనేవి దొరుకుతాయి మనకి ఇక్కడ. సో ఇది కూడా కొంచెం వెజిటేబుల్స్ ఇక్కడ కొన్ని సైజ్స్ ఉంటాయి, ఇక్కడ అక్కడ మీద కొంచెం ప్రైస్ తక్కువ. సో ఒక్కసారి మీకు మళ్ళీ ఒకసారి అదంతా కూడా వ్యూ చూపిస్తున్నాను. సో ఇదేనండి ఈరోజు చూపించే. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.